ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరచి రాబడిపై దృష్టి పెట్టిందని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తహసీల్దార్కి అప్పచెప్పి మళ్లీ వారసత్వం మ్యూటేషన్ ప్రక్రియ సంబంధించిన రిజిస్ట్రేషన్లను కలెక్టర్ పరిధిలో పెట్టడం దారుణమన్నారు. దీనివల్ల కలెక్టర్ స్థాయిని తగ్గించినట్లేనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల బాగోగులు మరిచి కేవలం రాబడి ఎట్లొస్తుందని మాత్రమే చూస్తూ ఉంది ఈ ప్రభుత్వం. దానిలో భాగంగా ఒక రెండు అంశాలు తమకు ముందు రాష్ట్ర జడ్పీసీల ఫోరం ఉపాధ్యక్షునిగా వనపర్తి జిల్లా బీసీసీఎల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ముందు ఇస్తూ ఉన్నాను. గౌరవ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి ఆశీర్వాదంతో దాని తర్వాత ఈ మధ్యకాలంలో ధరణి అనేటటువంటి వైట్ సెట్ తీసుకొచ్చినాం. ప్రజలకు సేవలు అందుబాటులో ఉంటాయన్నది చాలా బాగుంది. ధరణి పేరుతోటి ప్రతి మండలంలో కూడా సామాన్య ప్రజలు కనీసం ప్రజావాణి సందర్భంగా కూడా అధికారులు తీసుకొని ఉన్నత స్థాయి అధికారులు తీసుకొని ఫిర్యాదులు తీసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం లేదు. ప్రజలకు సమస్యలు ఏ విధంగా